వచ్చింది రా, నిన్న చెల్లెకి వచ్చింది జ్వరం, ఇప్పుడు నీకు వస్తుందంటో బడికి పొమ్మంటే బాగా నాటకాలు చేస్తారు. ఇట్లా మనవయ్యా, అది మొన్న టుక్మా ఆసన లేచింది కుక్కకాన్ని ఎత్తమంట. ఏమి కట్టాలమ్మా కట్టాలి ఎలుగ పెడతారు మీరు? పశువులకు జ్వరం వచ్చిందంట, పిల్లలు అది పిల్లని సంకలేసుకుంటది. నడువునిరా నడువునిరా పాపి చెప్ప. మా నాయన ఐచారం నాడు కూడా మీరు పని వెళ్ళకపోతే ఎట్లరా? ఊర ఇంట్లోనే నాంతుంటావు నువ్వు, మొగ్గులే కానీ మీరు కాలే సంకలేసుకొని. నడువునిరి నడువునిరి వేసినా అమ్మ ఇతర తారం వేసిన అత్తమ్మ తానం చేయలికిదే చేతులు పట్టుకొని ఊగులాడుతుంటారు మండుతున్నట్టుంది. బుజహార పంగల్లో బుబుడాలు రో బుబుడం మంచిదే గాని, బుక్క తిరిగది రో బుబుడం మంచిదే గాని. అబ్బో ఈ బిడ్డ ఎక్కడ తాళం వేస్తున్నదేం రో? కోడలను తయారు చేసుకుని అంబడిగా పని ఎత్తిమిన పెట్టుకుంటున్నారు. మరి చేనికే పోయేటట్టున్నది బిడ్డ, తీసుకుపోతున్నది కోడళ్ళని. అబ్బో నేను గిట్ట దీని కండులో పడితేనా ఏమైతే నన్ను రమ్మంటది? నాకు చేత కాదు నాయన పని చేయనికే, నా వల్ల కాదు, నేను పోతా ఎక్కడన్నా పొద్దుగాల లేచి జర పని చేసుకున్న మననే అన్నారు. వాయబ్బా 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 దాల్య మనవయ్య నడువర్రి పొదువు అతనది పొదువు రాళ్ళ మనవయ్య రాళ్ళ అక్కడ వీకేయరా అంట అని అంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఈరోజు ఆదివారం, ఎక్కడ బట్టలు అక్కడనే ఉన్నాయి, మామయ్య ఉన్నాయి, అత్తయ్య ఉన్నాయి, బావయ్య ఉన్నాయి, నాయ ఉన్నాయి, నీ పిల్లలై ఎక్కడ బట్టలు అక్కడనే సాకలు మూట పడుంది. చెప్పు మరి దానికి చెప్పు పిలిచి. అయ్యబ్బా ఈ బిడ్డ చూసానంటే నన్ను చేనికి రమ్మంటది, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు, నాకు చేతనే కాదు ఈ పని చేయనికి చేత కాదు, నేను చెయ్యలేను, నాకేం కర్మ పడదు, చేసుకోక పోయి కోడాన్లు కొడుకులు చేసుకోక. ఊరు కోడాన్లది అంత ఒకటి ఉంటుంది, నా కోడాన్లది ఒకటి ఉంటుంది. పొద్దుగాలు చేసిన నుంచి దేకులాడుతున్నాడు దేకుడు. గేట్ మూస్తున్నది బిడ్డ, గేట్ మూస్తున్నది, ఇక బిడ్డ పోతా చేనికి, నేను గిట్ట గండ్ల పడుతున్నట్టే చేనికి రమ్మంటది. పోతున్నా పోతున్నా పో బిడ్డ పో పో పో, నేను దొరుకుతా, నేను ఏమనుకున్నావు, నేను పాపరాయిండి. ఆడికి పోయిన సౌడూరికి ఏమో దానికి పోయినవే పోయినా పొద్దున్న లేస్తే దావతలే అమ్మ. పోతున్నావు ఇక బయటకు తాళం వేస్తుంది, పాటకు తాళం వేస్తున్నావు, పోతే పోని పోని పోని, నేను పోతా, నేను ఇక్కడనే ఉంటా, పోని పోని పాప. ఏ ఉండస్తా ఉండు, రాబే కలదాయతమ్మా. అది ఏదో కళ్ళుకి నీకు రాతమ్మా, ఆడి పోతున్నావు చేను పోతున్నావు, జర ఆగసా ఆగు, అరే ఆగసా ఎవరా మీనికి, అరే ఆగు, నీ కళ్ళు ఉన్న మా ఆడిది చేరు, క్వార్టర్ మాపిస్తా లేవు బియ్య, క్వార్టర్ మాపిస్తా లేవు బియ్య, అరే ఆగసా ఆగు ఏం మీకు లేవు. ఏం చేస్తున్నావయ్యా, ఎలా కూర్చున్నావు, ఏం చేయాలి, ఏం చేస్తున్నావు అంటున్నా, నీకు అవసరమా ఆంటీ, అవసరమా ఆడుతాను, ఏం చేస్తున్నావు అయ్యా అంటని వచ్చినావు. మరి మొగోడు చేనుకు అవునే ఆడదా, నువ్వు మొగోడు పోవాలి, కోడాండు పోవాలి, కొడుకులు పోవాలి, నువ్వేమో నున్న దూకొని గురిగిలాక మెరుగుల గురిగిలాక రెండు సీతాలు తాగుతావు, మెరుగుల గురిగిలాక రెండు సీతాలు తాగుతావు, భోగం రాకసాలేక ఉలేక తిరుక్కుంటుంటావు రంపలేక. ఓ రాదు మరి అంబడిగా పెట్టుకొని ఆ కోడల పిల్లలకి ఎత్తినావు, మేక తిరిగినట్టు తేలి, మేక తిరిగినట్టు తిరుగుతుండ, చెంచల మేక తిరిగినట్టు అది, నీవు కంచి మేక తిరిగినట్టు తిరుగుతావు, భోగం రాకసాలి లేక నున్న పాపట్ల ఇంకా పక్క తిరిగి కూడా దూకుంటావు, ఎట్లా నువ్వు జగడమాడదా, ఇక సీర మీద సింకు వాడకుండా సింకు వాడకుండా చిన్నపిల్ల లేక భోగం రాకపోయి సేనుకోండి, నేను నొయ్యకుండా నొయ్యకుండా ఇక్కడికి వెళ్ళి ఊళ్ళకి తిరుగుతా, ఊళ్ళకి కళ్ళు తాగుతా. నోట్లే మనవయ్య, నీ నోట్లే జీడి పోయా, పొద్దుగాల లేచిపోయినా పండ్ల పూలు వేసుకొని ఆడ సాంపి చలితి ఆకిలు ఉడిస్తీ అదంతా కష్టం ఎవడు చేసిండు, నీ కోడలో మనవయ్య ఉత్త పోసుకొని ఆడ జాగ్రత్త లేచిపోతే ఎవడు ఉతికిండు, నా కోడాలు ఉతికిండ్రు, నువ్వు నొయ్యకుండా ఉతికిరు, కోడల్లో సాంపి చలిరు, కోడల్లో అరికిండ్రు, వంట వాళ్ళే చేసిండ్రు, బొమ్మలా కొంచెం ఇంత పెట్టుకున్నావు తిన్నావు, ఇక రంగో నన్ను చూడు బొమ్మలాగా దిగుతాయి, కంచెమేక దిగిన నోటికి ఎంతో శాంత మాట్లాడక నడు చేరుకోవాలంటే రాను, రాను నేను మీరు ఓ ఆడిపోతా నడువు, నువ్వు పోదాము నడువు అంటున్నా, ఓవే పోదాము నడువు, నేను రాను నడువయ్యా చేనుకోదాము, నేను రానే నేను రాను అంటే నడువు అని చెప్తున్నా, నేను రాను రాలే, ఎట్లా బెదిరించుకొని మరిగినవా, రానంటే రానే ఏం చేస్తావే, నేను ఊళ్ళో నువ్వేం పీక్కుతావా అంటున్నా, నేను సరిపోయారు ఇద్దరు శనికాల పోయి అంతా వీక్కొని పీక్కొని కింద కట్టకాలు కట్టుకొని ఎత్తి మీద పెట్టుకొని వస్తా,
నేను రాని మొగాళ్ళ ఊళ్ళో తిరిగితే ఆరిది పోయి కట్టలు కడతాను. ఆరిది పోయి అంతా పరుచుకొని పడుకో. ఈయన అక్కట్లా నువ్వు అంటున్నావు కదా మంది అక్కిట్టాల. నేను కూడా మా అమ్మడు మా అమ్మ నేను ఇద్దరం కూర్చొని తిని కళ్ళు తెస్తా. మా అమ్మ నేను తాగి ఇంటికాడ పోయి కూర్చుంటాం పో. బాయ్యా పోదాము. నేను రానంటే రాని రాను. మరి ఎవరు చేయాలి శేనకాడ ఒక్కదాన్ని ఎంతకారం చేస్తా? ఓయ్ మొత్తం ఆడదానికి ఇట్లా చెంట గారిపోయింది. ఇట్లా చెంట గారిపోయింది ఇట్లా తీసి కొట్టి ఆడదానవు. కోసి కోసి ఇంత బిండ కట్టుకోండి. అయ్యో నేను ఆడదాని కొయ్యా శాత కాదు. నువ్వు మొగడ ఏమైంది? ముందర పోయి నాగలి కట్టాలి. ఆడిది వచ్చి మా అమ్మ అంటే మరిగా దక్కది. మీరు సిగ్గుపడకండి. మీరు కూడా కట్టానంట రాదా నీ కోడాళ్ళు. అలా ఉత్సవం ఓపిస్తావు కదా 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 ఆడుదానా? నువ్వు బుగులు పట్టావు ఎందుకు మా అమ్మకు? ఏమంటావు? పోదాం పాలు. నేను రానంటే రాను. బాగా ఎద్దు పరమటే దిగిట బలుస్తా చూడు. అట్లా బలిచినావు గుమ్మడికాయలక గుడ్లు తెచ్చి మిట్ట చూసుకుంటా గుళ్ళె పోసామలాక చూసుకుంటావు. నువ్వు ఆడదాలో నన్ను మొగని పూలు పట్టిస్తావే ఏం తక్కువైతే నీకు తీసుకుతా గొంతు బాగారిస్తాను బాగారిస్తా అనుకున్నావు ఆడదానా? ఏమనుకుంటున్నావు? నోటికి ఎంత వస్తే అంత ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమయ్యింది రావా నువ్వు ఇప్పుడు? చేంట రాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇల్లు కూర్చుంటా తింటా తాగుతా. మా అమ్మ మండుతున్నట్టుంది. మీ అమ్మకి నీకు ఎవరు తెచ్చి పెట్టాలి? నువ్వు తెచ్చేదా మాట్లాడలేదా? మాత్రం అల్లికి సిగ్గు లేకుంటే కొడుకునే సిగ్గు లేదా? అరే నీకు కూడా నీ కొడుకులు కూడా నిన్న అన్న రాదే అంటారో అన్నారో దేవుడు చూస్తాడు. కోడలు నీ వంకిపిస్తావు కదా. మా అమ్మకి నీ వంకవే మాడదానవు. మీ అమ్మకు నేను కష్టం చేసిన మీ అమ్మకు వంక నీకే రాలే. ఆ కోడలు నువ్వు వండబెడుతున్నావు వాడదానవు. ఎవరు నువ్వు? నువ్వు వండబెడుతున్నావే పండబెడతలేను. కోట్ల రూపాయల సిరిమాంతరాలు మెత్త మెత్తల మీద పెట్టుకున్నట్టు ఇంత గప్పా ఎత్తుకొని సీరమైన చింక వాడకుండా ఉంటా వాడదానా? ఆ పిల్లలను తిప్పల పెడుతున్నావు కన్నా బాగా పెడుతున్నావు. చూస్తే నిజంగా అనుకుంటారా? నిజం కాకపోతే నీది నీది మొత్తం ఊరంతా దేశమంతా ఎలుగా ఆడదాంది. రావా నువ్వు? రాను. అమ్మ బాబాయ్ ఓ అమ్మ అది గంగెద్దులా కాయింది. నన్ను గంగెద్దులా కాయింది. నన్ను బొక్కం చేసింది బాగా బలిచింది. కొడుకు నీకు ఎవరు తెచ్చి పెట్టాలి అమ్మా? నీ కుయ్యగాడికి మరాజుగా కూర్చుంటారు ఇక్కడ. అవును నేను ఉన్నా. నేను సంసారం చేశాను ఒక్కదాని మీద చేసినావు. ఆ తక్కింది సంసారం. లేవు మీనికి లేవు. అందిని కొడుకుని కలిసి పొందాల వంటి వేస్తా. మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడొల్ల బోరుండదు. బాగానే ఉండదు తాయి. తల్లి కొడుకు నడుపు. అబ్బో చేనుకాడ కట్టం ఎవరు చేయాలి? కట్టం ఎవరు చేయాలి? చేనుకాడ ఇదే తీసుకోడు. మాపడికి ఇంట్లో తీసుకుంటే ఏమవుతుంది? ఇంతనం బతుకుతున్నావు నువ్వు. రాయిపోయి తీసుకొని ఏడికి నడుసాలి. నడుపు చేరికి. ఆగుడి 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 ఆగుడి. ఏం చేస్తావు? అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి బాలి. బతువు దెరువు కై బొంబై ఓతున్న కొమురమ్మో పిల్లలు జల్లలు భద్రమే చిర కొమిరో పిల్లలు జల్లలు భద్రమే పిల్ల. ఏ కొమురమ్మ పిల్లలు గిట భద్రము. నేను ఉంటలేదు పోతున్నా. ఆడిపోతున్నావు? బొంబాయి పోతున్నాడే. ఎందుకు ఇక్కడ నూకిన వాడ నూకిన వాడ ఓ తావిగా. సవద వంగల సన్నజీరలు రో సీర మంచిదే గాని చింగు నిలువదు రో సీర మంచిదే గాని. అవునే ఆడదానా?
నా పేట వంగల్ల నల్ల జీరలు, 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 నా పేట వంగల్ల నల్ల జీరలు. చీర మంచిదే గాని చింగు నిలవదురు, చీర మంచిదే గాని చింగు నిలవదురు, చీర మంచిదే గాని చింగు ఆహా. బుధహార పంగల్ల బుబుడాలున్నాయి రో, బుధహార పంగల్ల బుబుడాలున్నాయి రో, బుధహార పంగల్ల బుబుడాలున్నాయి రో. బుబుడ మంచిదే గాని బుక్క దిగదిరో, బుబుడ మంచిదే గాని బుక్క దిగదిరో, బుబుడ మంచిదే గాని బుక్క దిగదిరో. ఓ ఆడదానా మొగడా, ఏమనుకుంటున్నదికైనా బొక్కలతో చేస్తా ఏమి? నాకు రావనుకుంటున్నావా? పాడే ఒక పాట వాడు ఆడదా, ఆట ఆడి పాట వాడు. అంటే నేను ఇప్పుడు ఆట ఆడితే పాట పాడితే వస్తావా మిషేన్కి? చూస్తావు కదా, నాకు నచ్చితే వస్తా, నచ్చకుంటే రాను. అది కూడా అమ్మ బాబాయ్, మీరు భాగవతం చూస్తున్నారు. ఆడో బిచ్చపోడు, నేను బిచ్చపదాన్ని అడక తినటోని మంచి కోడాన్లో ముందల కొడుకు ముందల మన్మల్లో పెట్టుకొని హై బుధార పంగల్ల బుగ్గలు ఉండయిరో, బుగ్గలు నీ బుగ్గ వల్ల కూడా బుగ్గ వల్ల కూడా తగ్గని మా అనుకుంటున్నావు. ఆ పిల్లలనికే అడుగుతావు కదా, నువ్వు పోతే ఏమైనా గంపెత్తుకొని ముందల. నేను పోయినా తినాలి, పోయినా చూసినా మరి మామ ఎందుకు తిడుతున్నావు అత్తను? అత్త మంచిది, అత్త కన్యసారి, అత్త అటకకు తూటు కుట్టి సంచకు తూటు కుట్టి సంసారి. అదేంటంటే సూది కొట్టు పొయ్యిలో పెట్టి చెరవటి ఆత పెట్టుండమ్మా, చెరవటి ఆత పెట్టుండమ్మా. ఇక మంచిగా అవుతాయి, నోటి చుట్టూ పెట్టుండి కళ్యాలు తిప్పినట్టు. నడువుండి 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 వాళ్ళది ఊకారు నలుసుతుంటుంది చేసి ఆడిది. గుమ్మడికాయ గుడ్డు తీసుకొని చూస్తుంటుంది మైసామ గుళ్ళ మైసామ ఉన్నట్టు ఉన్నది. ఇగ మా కబ్బూరు అంత గిట్ల వేసిండ్రు, బాల్రూమ్ అయినప్పుడు తీసి అక్కడ పెట్టుకోవాలి కదనామ్మా. ఎండగాలం వస్తున్నది, ఏమని చీరలు అంటే అని చెప్పుకొని వస్తారు బాల్రూ. ఏమన్నా అంటే ఏం తెలివని వెళ్ళిపోయా, గొంతులు వేసి వెళ్ళిపోయా అన్నట్టు ఉరిమిచ్చి ఉరిమిచ్చి మొక్కలు చూస్తారు. తలిగారు రాగానే గుసగుసగుసగుసగుసగుసగుసగుస తలిగారితో. ఇది ముందు చెప్పలేకునేదేమో నీ తల్లి వీటి వస్తే ఇక్కడ పిల్లలు అంటుండనే. చెప్పు పిల్లలకు బుద్ధి ఉండా, మీ అత్త పని చెప్తుంది చేయండి బిడ్డ ఆడ చెప్తుండా. కుందేలు ముక్కొక్కి గుమ్మడికాయ గుడ్డు పెట్టుకొని చూస్తుంది, గుమ్మడికాయ గుడ్డు పెట్టుకొని చూస్తుంది. అని ఎప్పుడన్నా గుప్పించారు పెట్టాడు, పెట్టు పెట్టుండి అమ్మా. నాకైతే ఆకలి అవుతున్నది, కడుపులో మంటలు వేస్తున్నది. ఆకలే మాకలి అవుతున్నది, మరి ఎందుకు కాదే, ఎందుకు కాదు? నీకేమో తెలివిండదా, వరిసేను ఏడు దాడినే కొట్టుకొని పోతున్నది. అడ్డం పడ్డది అయితే వరిసేను కోసేది ఉంటే బువ్వ తిన్న రాయంది. ఎప్పుడు నువ్వు ఈ ఇంటికి వెళ్ళి ఇడిదాకొచ్చేటల్లకల్ ఆకలి ఆయన? పసిపిల్లకి గాలే, పిల్లగాని గాలే, ఆని గాలే నీకు ఆయన. అది అందరం కూర్చొని తినాలి. ఇప్పుడు నాకైతే ఆకలి అవుతున్నది, నేనైతే ఓపలేను, కడుపులో మాడుతున్నా. కడుపుతో ఉండడా మీ మామ, కడుపుతో ఉండడు, నెల తప్పిండు, ఓపెన్ మంచి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆకలి అవుతున్నది. గుండెల గింజలు గుండాలను, గుమ్మిల గింజలు గుమ్మిలు ఉండాలి, బిడ్డలు బిడ్డలు కావాలి. చాలుగా కూసేను కలవాడు నాయన సన్ని అయ్యా. అమ్మ ఏం చేద్దా, బోర్కాడ నీళ్ళు చెప్పా నాయన మీ తాతకు. కూసారు కలవాడు నడుచుకుంటూ వచ్చి నాకు కడుపులో ఆడతాయి పిల్లలున్నట్టున్నది. ఏమర్తే నీ పిల్లలు చదవకుండా ఏం చేయాలి అమ్మా? ఏందమ్మా ఏం చేయాలంటారేమమ్మా? ఓ నల్లగుండు తెచ్చిదాన్ని ఎత్తి మీద ఎత్తేయండి, దబ్బు నా పీడ పోతుంది. ఏంది గుండు మీద కూర్చుంటారు మీ అత్తమ్మ? కాళ్ళు లోతుకుంటా కూర్చోండి, కాళ్ళు మేక లేక కళ్ళ గట్టి కూర్చోండి అని చెప్పు. కాగర్ చెప్పు నా మొగడ అనిపించుకుంటావు మరి నీ అసలు ఆడిది ఎట్టకుండా. జీడినామాలు ఎట్టినెత్తి కొరికిస్తాను, జీడినామాలు ఎట్టినెత్తి కొరికిస్తాను. పండి అమ్మా ఇక తమాషాలు చూస్తుంటారు. గో 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 ఆడికి నడుమంటుండవే, ఆడికి నడుమంటావు. ఆ పెద్ద పిల్ల ఒక రాత్రి 4 గంటల రాత్రికి లేచింది, ఈ చిన్నపిల్లకి పిల్లలు ఉండాలని చెప్పి ఈ పిల్ల ఒక 5 గంటలకు లేచింది. లేచి ఆ పెద్ద పిల్ల ఈడికెళ్ళి హాడారు, ఆకెళ్ళి ఊడిసే ఆ పిల్ల లేచి పొయ్యిల కాడ చేసే ఈ పిల్ల ఆ పిల్ల చేసి 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 వాళ్ళ పొయ్యిలు పువ్వు వచ్చినట్టు వాళ్ళని నెగల నీయవు, నీవు శాంతిగా నీవు ఉండవు. వాళ్ళని ఒక్కటి మన ఇట అడిసేది వేసి నలుసుతుంటా ఆ కోడళ్ళ పిల్లలను. ఎందుకే మంచి శాంతి లేకుండా నీకు ఒకనాడన్న కూర్చొని యథార్థంగా కొడుకులు కోడళ్ళ పెద్దోడు వచ్చే చిన్నోడు ఇక ఈ ఉండడు, నడిపోడు గడిపోయి ఇంకో వెళ్ళు,
అందరు వచ్చినాక కూర్చొని ఐక్యమత్యంగా కూర్చొని అందరం కావాలి అన్నం తిననికి ఎప్పుడు నీకు ఇదే ఉంటుంది. అదే దేశ సేంచారోలు తిన్నట్టు ఒకటే వరుతుంటావు, లొట్టి మీను కాకెట్టోళ్ళతో చూడు అట్టనే ఉంటావు. నీ ఆ అరకాళ్ళకేమో మరి అవి ఎగిట్టుండేమో ఎరుకబద్దలు వేసి కట్టాలి నీకు వదలకుండా అట్టే అవుతాను ఉండటట్లు. కూర్చో కూర్చో మంచి శాంతి చేసుకొని కూర్చో అందరం కూర్చొని ఇంత అన్నం తిందాము. మా వాళ్ళు సర్ది చేసినట్లున్నారా బోధిందంపా. సరే కూర్చోండి బిడ్డ కూర్చోండి తిందరు కూర్చోండి. పెద్దవాడు కూడా వస్తున్నాడు నీ కూడా కూర్చోలే. ఏం చేసినామంట తినాలి ఇప్పుడు? అరే అన్నం తెచ్చినాము అన్నమే చాలు పదార్థం అనుకొని యథార్థంగా కూర్చొని అందరి ఏ నీవి ఎక్కడ పుట్టినవు ఎందుకు పుట్టినవే మీ అమ్మ మీ అయ్యకు అగ్గి మీద బుగ్గులు వేసినట్టు జర ఓపిక చేసుకొని కూర్చోవే కూర్చొని నీ పాప చేతి కొట్టి ఇంత కలిపి ఎత్తుకో ముద్ద పెట్టి అన్నము అట్టనన్నా నీకు మంచి ఛాన్స్ అవుతుందేమో. లేకుంటే నీ మీనికి అడిగిటే ఏమైనా కోసిగిటే ఏమన్నా నిమ్మకాయలు కోడిపీలు అడిగిట్లా అట్టగానే పక్కకు పోతుందేమో అది అయ్యము. అయ్యా ఏమైనా తింటివా? అక్కడ వప్పించింది అప్పుడే సర్ది అయ్యా తింటివా నేను అట్టే నెత్తి పొగలేలాగా మోసుకొచ్చి ఇచ్చి మరి ఆ కొడుకులోకి ఏమో ఉండకూడాలని మంచి శాంతి ఉండాలి. ఇంత మంచి కూడండి యాయింట నాన్న గండవాడు అరే నీకు ఎప్పుడు మన పోషమ్మ చూసినట్టు ఇట్లా చూస్తావు ఇంత తల గుడ్లు తీసుకొని ఎంత నాన్న మంచి శాంతి చేసుకొని ఇంత అన్నం కలిపితాలో బుక్క నీ చేతుకుంటా పెట్టే నీ పాప చేతుకుంటా పెట్టు అట్లా మంచి ఏంది బిడ్డరా పొద్దుగాల షేన్కి వస్తున్నాయి నాయన రాజేశం వస్తున్నాయి బిడ్డ మీ నాయన మాడ కూర్చున్నది ఊరికెళ్ళి వచ్చినట్టున్నది ఆడ ఆకాశం మాడ కాడ కూర్చున్నది దాయ్య పోదామంటానంటే బకబాలమ్మల డాక్టర్ సాటు పోయి కూర్చొని వస్తాన్ నేను వస్తాన్ ఏ రానే రానే అంటా చెంగరించి వస్తున్నాడు పిల్లలు పిల్లనాన్ని ఎత్తుకొని ఉంటే వరిసేను తలా ఓ మునిమి వెళ్తే అయిపోదు ఆరా కాదే ఇప్పుడు వరిసేంటి ఎవరన్నా వస్తుండ్రా అగో కోడళ్ళు లేరా దూడలు లేకుండా అవి పోయా అవునే వాళ్ళు పూడ దూడలు లేక అంటావు కదా నీకేమని పెద్ద దూడ లేక బాగానే ఉండవు కదా పెద్ద దూడ లేక బాగానే ఉండవు కదా నువ్వు కొడుకలు తీసుకురా ఇంక కొయ్యే ఏమన్నా నొస్తుందో నొయ్య సోర పిల్లని నేను కోస్తా ఇక మరి మిషన్లు అయినాయి కానీ ఆకలి అవుతుంది బట్ట గొర్రెనా ఈయన నా బిడ్డ నొప్పులు తీస్తున్నాయంట పోతా మంత్రసాని లెక్క ఆగుతావు నువ్వు నాగిపోయాకు నన్ను ఎలా నన్ను తిట్టినావు నేను మీ నాయన నన్ను తిట్టిండురా నేను నువ్వు యథార్థం మంచివి నాకు ఎరుక మళ్ళీ కోపం ఉండదు మళ్ళీ తన అల్లరున్నదే పది పిల్లలు కోడాళ్ళు తాడు నువ్వు మసికిరి ఆడకు పిల్లలు ఆకలి ఉన్నారంట పెట్టనంట పెట్టు ఇంత మంచి కోడళ్ళు మనకి ఇంకెక్కడ దొరుకుతారా మన ఊళ్ళు రావు ఇంతకు ఎవరన్నా నీవు ఆ పిల్లలను దయ్యం తల్లినాడు దానికి తెలంగాణ లేపు చేపించినా కూడా మా అత్తకి ఇట్లా చేస్తుంది అని ఒక్కనాడని నీకు ఎరిమాలి అన్నరావే అనకపోతే మందితోటి అన్నారా మరి మనం సక్కనుంటే ఎందుకన్నా నువ్వు పెద్ద గాయాడలేక నువ్వు చేసినాక వాళ్ళు అంతగానం చేయాలి కూడా నువ్వు గాయాడలేక ఇవ్వడానికి చెప్పుకోరా మరి ఇంకా చెప్పుకోలేరు నా చెవులు అయితే వాళ్ళేదు నీకేవతో చెప్పింది కానీ నవ్వుకుంటుంటే ఎంత మంచిగా ఉంది అత్తమ్మ అత్తవైనా నువ్వే మాకు తల్లివైనా నువ్వే కదా అత్తమ్మ నీ చేతితో మా తలా ఒక ముద్ద పెట్టత్తమ్మ కలిపి నీకు చూడ కొడుకులు కోడళ్ళు మన్మరాళ్ళు ఇంత మంచి కుటుంబం మన ఊళ్ళో ఉందా అత్తమ్మ నీ మీద మాకు ఎందుకు ఉంటుంది కోపము ఎందుకు అత్తమ్మ మమ్మల్ని అర్థం చేసుకోవు తల్లిదండ్రులను నిష్పెట్టి మేము ఎందుకు వచ్చినాం అత్తమ్మ ఇప్పుడు ఏడ్చిన ఏడుపు ఎప్పటికుండి వాళ్ళని ఎదార్థంగా మంచి నీకు వర్షనే కదా కొయ్యాల్సింది నువ్వు ఆడ చెట్టు కింద కూసో నీ మన్మరాళ్ళ నీ మన్మరాలను చూసుకుంటా మేము చేసి పెడతాం కలుపు కలుపు ఇక పోయా రేపు బంద్ చేయి ఏడవక అత్తమ్మ కొమరక్క కొమరక్క కుటుంబం అంటే అందరికి కనుమంట ఊళ్ళో నా కొడుకులు కానీ నా కోడళ్ళు కానీ నా మనమలు కానీ నా మనమరాళ్ళు కానీ ఇప్పటిదాకా నాకెదురు మాట్లాడిన పాపాను వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు నేను చూస్తున్నాను
పోతారు నువ్వయ్యో మరి మరి నన్ను కూడా ఓపిస్తావు ఒకప్పుడు ఇవన్నీ చెప్పు ఇక మరి ఇంకేం పెట్టు పెట్టు అమ్మతానికి రా అమ్మతాను కూర్చో అరే కూర వందమంటానంటే రాత్రి ఇంత చారు పెట్టుకొని వచ్చిరు కూరగాయలు లేవురా ఇగో అయ్యా నా ప్రేమ తోటి పెడుతుండా మాడికాయ కారం నేను చేసిన నా చేతులతో చేసిన మీకు ఇష్టం ఏం కాదు ఒక్క బుక్క చిన్న బుక్క పట్టా నిన్న రాత్రిది లేదురా నీకు ఏ పాటు నీ పా ఏమైంది నీకు కమ్మటి తినమంటే ఏమైనా నిన్నటి మొన్నటి కొడతావేంది అత్తమ్మ పెడుతుంది తినొచ్చుగా ఏమైనా నిన్నటి మొన్నటి అయ్యా తిని పట్టు పట్టు చూసి ఏయకు పిల్లల ముందర పట్టు అయ్యా పట్టు ఏ పట్టు ఏంద్రా ఆకలైతుంది ఆ భోగాని ఇక్కడ పంపి అబ్బా ఈయనొకడు ఊరుగాన్ల కోసింటుంటే ఈయన కోసింట మొలిలాగానే కలిగిండి ఎంబట కాకింట కర్ర పెట్టదండి కాకింట కర్ర పెట్టదండి మామయ్య అత్తమ్మ అందరికి కలిపి పెట్టింది అత్తమ్మ తిన్నదా లేదా అని నువ్వు చూసినావా అడిగినావా అట్లా అంటున్నావా బిడ్డ ఓహో నీ అమ్మ గాదానికి తినబెట్ట నానేను ఏటిక తినబెడతా ఇప్పుడు ఇక్కడ దైవే అవి తునుకలు వడుకొచ్చింది చికెన్ ముక్కలు బాగా అనుకోబడి తిను నోరు తెరువు బాగా నోరు తెరువు బాగా ఇగో ఇగో తెరువు నోరు తెరువు బొడ్డుగురికి లేకుండా చిన్నగా ఏం లేదు నోరు పెద్ద తెరువు ముక్క ముక్క పిల్లలు గిట్ట తింటారా అమ్మ ఉండే నాకేం వద్దు దానికి వద్దు ముక్కలు వద్దు ముక్కలు తింటే అది కక్కుంటుంది అవును మామయ్య నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా మన అందరం ఇట్లా కలిసి ఎప్పుడు తిననే తినలే చిలక్కాడికి వచ్చి ఇట్లా అత్తమ్మ పక్కన కూర్చొని తింటా అంటే మంచిగా అనిపిస్తుంది మామయ్య అవును మామయ్య మీరు పెళ్ళైన కొత్తలు ఎట్లుండేవాళ్ళు అప్పుడు అంటుండే అవమ్మ అప్పుడు దాని వయ్యారం ఎక్కడ ఒల్పెక్కడ అబ్బో ఈడున్న జడ దాని కొంకుల కిందకి పడుతుండే జడ అప్పుడు ఆడదంటే ఆడది పశువిల్ల ముందల ఏం మాట్లాడతావు చెంకుల ముందల కోడాల ముందల చంద్రదీపం ఎన్నట్టు వెళ్తుండే నా యాడిది అబ్బా ఇప్పటికి ఇప్పటికి ఇంకేం తారుమారు కాలేదు కానీ నోరొక్కటి గయ్యాడితే ఉండతుడికి ఇప్పుడు ఊరుకో ఇక పిల్లల ముందు పశువిల్ల ముందు ఏం మాట్లాడతావు వయమ్మ ఇగో వయ్యా అయ్యా నీవుగో భూమి వేసుకొని తిని కడుపు నీడ మాడికాయ కారం వేసుకొని తిని గొర్రె ఇంతది అన్న నువ్వు గురకాడుకో బిడ్డ ఇగో నాయన నువ్వు ఆవులకు గడ్డి వేసినావా పసుపు పోసి వేసి తర్వాత ఈ పొలం తోలుకొని పోయి ఆ ముగ్గురు కలిసి మునం పట్టుర్రి అయ్యా నువ్వు కూడా మునం పట్టు ఏ మిషన్లు వద్దురా అయ్యా మిషన్లకు పశువులు ఎక్కువ అయితే నాయన ఓ బిడ్డ నువ్వు నువ్వు కూడా పోయిన ఆయన కొడవలు తీసుకొని వది నెల దాత పోయి తీసుకుని జ్వరం వచ్చింది అన్న ఆడు కోస్తాడు కోస్తాడు ఏం కాదు నువ్వు ముందు కొడవలు తీసుకున్నావు నేను ఇద్దరు పిల్లలు పెట్టుకొని గుండు మీద గుండు గుండారి బండ అంట అని గుడి మీద కూర్చొని ఆ చూస్తుంటా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంట ఆడికొస్తారు నిన్ను ఎంతసేపు కోస్తారు ఎన్ని మంది ఉన్నారు కొయ్యనికి కూలీలు వస్తున్నారు లేకుండా నడువు నీవే పడదాం పాయే చెరువు కొడవలు తీసుకొని ఇక కోడా పిల్లలు ఎక్కేళ్ళు వస్తుంటాడు దా పడతాం దా భయం ఎందుకు
నడు కొడవలు తీసుకొని మనం పోయి ఇద్దరు ముంగి ముందు పడితే కోడళ్ళ పిల్లలు భయపడ్డ సంసారం ఏనాటి చేస్తావు నువ్వు? అయితే ఆపద సంజ్ చేసి ముసలకాయ కొట్టి వచ్చినావు. నేనైనా కానీ నువ్వు మంచిగా ఉండవు. ఇప్పటికైనా సూపర్ ఉండవు, సూపర్ ఉండవు, సూపర్ సూపర్ ఆడదానవు. అల్లికాడు ఆటలు ఆడి ఆడి అలవాటు అయింది నీకు. అన్నం పెట్టాడు బావా, నేను పెట్టొద్దా మీరు పోయిపోర్రి. పెట్టుకోండి ఒకరోజు నడవమ్మా. అరే కొమరాయి బావ లేడు? కొమరాయి బావ వాళ్ళ కొట్టంకాడ కొట్టొచ్చిండ్రా. ఏం పడవలే, ఆడ బావున్నాడు అందుకే బావ కొడుకుని తొలికొచ్చిన. తిని తిని పో. అయ్యా నువ్వు తినేదే పొద్దుగా ఒకటే పూట కుండేటి తింటా, కుండేటి తింటా, తిన్నాకనే పోతా నేను. కుండేటి ఏం లేదు, ఉన్నా తిని పోనాడు. నేను తిన్నా పో. ఒక 2000 ఉంటాయన్నా. అరే నాదే ఎక్కడికి రాయ్యా, ఉన్న పాల బిల్ వస్తే అమ్మ తీసుకున్నది. ఇవో లడ్డు అని ఫీజు కట్టలే సార్, ఒకటే ఫోన్ చేస్తుండు. ఫోన్ లేకపోకుండా సప్లై కూడా కూర్చున్నా. ఏంద్రా నువ్వేనా 2000 ఉంటాయన్నా? లేవాబా నత్తున్న పైసలు లేవు. గోసులో కావాలంటే 11 రూపాయలు ఉన్నాయి. అన్నా మన గొర్రె నమ్మినావుగా? గొర్రె నమ్మిన పైసలు నాతో ఎందుకుంటాయరా? ఎవరితో? అప్పుడే తీసుకపోయింది. నేను తీసుకో ఆమెకి ఇస్తా, నువ్వు తీసుకో ఆమెకి. నాకు ఇంకా పెద్ద మనిషి ఎవరు, నీ వాళ్ళేనా? ఆమె ఏ ఉరుకోండి ఉరుకోండి.